నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి. ఇది మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. హాల్లోకి ఎంటర్ అయితే హాల్ సైజ్ అయితే సఫిషియెంట్గా ఉందండి. మెయిన్ డోర్ పక్కన కూడా మనకి డబుల్ వెంటిలేషన్ వచ్చింది. ఈ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్ అండి. మంచి షైనింగ్ వచ్చే మార్బల్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. టీవీ ఉన్నట్టయితే వుడ్ వర్క్తో కంప్లీట్ చేసి ఉంది స్ట్రైట్గా. ఫాల్ సీలింగ్ అయితే నార్మల్ సీలింగ్ అండి. కన్సల్ లైట్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ రోలింగ్ అయితే ఏర్పాటు అయితే లేదు. అదేవిధంగా కార్నర్లో కూడా మనకి లైట్గా గోల్డెన్ కలర్తో లైనింగ్ అయితే ఇచ్చారు ఫాల్ సీలింగ్ మోడల్లో. టీవీ యూనిట్ పక్కన ఒక బెడ్రూమ్, అదే ఫేసింగ్తో ఇంకొక బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఈ 2BHK. ఇది టీవీ పక్కన ఉన్న బెడ్రూమ్ సైజ్ చూస్తే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందండి. బేసిక్ మోడల్ వుడ్ వర్క్ అది. సీలింగ్ సేమ్ మోడల్. కన్సిల్ లైట్స్ అయితే ఏర్పాటు చేశారు, కానీ నార్మల్గా ఇంకే లైట్స్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ప్రొవైడ్ చేయలేదు. అదేవిధంగా రైట్ సైడ్ కార్నర్లో అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం అని చెప్పొచ్చు. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇండియన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మరొక బెడ్రూమ్లో అయితే వెస్ట్రన్ మోడల్ కనిపించింది. అదేవిధంగా ఈ బెడ్రూమ్లో ఒక బాల్కనీ మోడల్ అయితే వచ్చిందండి. అది రోడ్డు ఫ్రంట్ వైపు అయితే మనకి ఎలివేషన్ వైపు కనిపిస్తుంది. సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టేసి ఉన్నాయి. రైట్ సైడ్లో కూడా హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే, అంటే హాల్లోకి వచ్చేస్తే, హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి డైనింగ్ ఏరియా వచ్చింది. అక్కడ కూడా సేమ్ ఫాల్ సీలింగ్ ఉంది. వుడ్ వర్క్ కూడా చిన్న వుడ్ వర్క్ జరిగింది. డైనింగ్ ఏరియాకి ఆనుకుని అయితే సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో అయితే కిచెన్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియా స్పేస్ అయితే సఫిషియెంట్గా ఉందండి. లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో స్ట్రేట్గా అయితే వెంటిలేషన్ కనిపించింది. అది ఫ్రంట్ ఎలివేషన్ వైపు. సీలింగ్ సేమ్ మోడల్ అండి. లెఫ్ట్ సైడ్ అయితే మనకి మంచి పెయింటింగ్ వేసినట్టు తెలుస్తుంది. 6x6 బెడ్ వేసినా సరే ఫ్రీ మూమెంట్ ఉన్నట్టయితే ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ తెలుస్తుంది. అలాగే వుడ్ వర్క్ అయితే జరిగిందండి. అది మనకి రెండు బీరువాలు పట్టేంత వుడ్ వర్క్, మరీ లార్జ్ స్కేల్లో అయితే లేదు. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది లెఫ్ట్ సైడ్ కార్నర్లో. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో అయితే మనకి కిచెన్ రావడం జరిగిందండి. కిచెన్లో మనకి స్టీల్ సింక్ యూజ్ చేశారు. ఎల్ షేప్లో అయితే కిచెన్ కనిపిస్తుంది. వుడ్ వర్క్ జరిగింది, కాస్త ఓల్డ్ మోడలు. ఫ్లాట్ అయితే అప్రాక్స్గా మనకి 9 ఇయర్స్ ఓల్డ్ అండి. స్టవ్ బల్కి ఆపోజిట్గా అయితే వుడ్ వర్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే పైన ఆ సన్ సైడ్ అంతా కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ అయ్యింది. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కిచెన్లో వుడ్ వర్క్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కిచెన్ స్పేస్ అయితే మీడియంలో అని చెప్పొచ్చు. అదేవిధంగా కిచెన్కి బయట అయితే ఆనుకుని యుటిలిటీ రూమ్ కింద వచ్చిందండి. యుటిలిటీ రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో ఉంది, పొడవు ఎక్కువ ఉంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ధర విషయానికి వస్తే ఇది 42 లక్షలు చెప్పడం జరుగుతుంది, 42 లాక్స్. వీడియో లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.